Hi friends, welcome to Apps Info channel. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కేంద్రం అలాగే రాష్ట్రం చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే వీధిలో వ్యాపారం చేసుకుంటూ ఉంటారో సో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయనున్నారు సో కేంద్రం పదివేల రూపాయలు అలాగే ఆర్థిక సాయం అయితే చేయనుంది సో అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అయితే పదివేలు అయితే చేయనుంది సో ఈ ఆర్థిక సహాయం మనకు ఎలా పొందాలి సో డీటెయిల్స్ ఏంటి మీకు ఎక్కడ అప్లై చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి అయితే తెలియదు సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో మీకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్రం గత మూడు నెలలుగా లాక్డౌన్లో అయితే ఉండే కారణంగా చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు సో అందులో భాగంగా మనం మేజర్గా చెప్పుకోవాల్సింది ఎవరంటే వీధి వ్యాపారస్తులు సో వీ వీళ్లకు వ్యాపారం అనేది పూర్తిగా ఆగిపోవడం వల్ల వాళ్లకు ఎటువంటి ఆదాయం లేకుండా అయితే పోయింది సో ఇప్పుడైతే మనకు లాక్డౌన్లో కొద్ది కొద్దిగా సడలింపులు అయితే ఇస్తున్నారు సో మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి అయితే వాళ్ళ దగ్గర అయితే ఆర్థికంగా డబ్బులు అయితే లేకుండా ఉండడం వల్ల సో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో కేంద్రం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే చేశారు సో కేంద్రం అయితే వన్ టైం సహాయం అయితే చేయనుంది అలాగే మన రాష్ట్రం అయితే ప్రతి సంవత్సరం ఈ సహాయం అయితే చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఈ సహాయం డీటెయిల్స్ ఏంటనేది మీకు అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అయితే తీసుకొని వచ్చింది సో ప్రధానమంత్రి ఆత్మ నిర్బన్ అని దీంట్లో ఏందంటే మనకు ఇరవై లక్షల వరకు అయితే ప్యాకేజ్ అయితే ప్రకటించారు సో అందులో భాగంగానే వీధిలో వ్యాపారస్తులు ఎవరుంటారు అలాగే వాళ్లకు సహాయం చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే చేశారు సో అది యాభై లక్షల మంది వరకు అయితే అయితే పడుతుందన్నారు సో ఈ యాభై లక్షల మంది వరకు ఎలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు అందరికీ పదివేలు ఎందుకు ఇవ్వనున్నారండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఒకవేళ మీకు రెండు వేలు కావాలంటే రెండు వేలు తీసుకోవచ్చు ఐదు వేలు కావాలంటే ఐదు వేలు తీసుకోవచ్చు ఒకవేళ మీకు పదివేలు కావాలంటే పదివేల రూపాయలు కూడా మీరు తీసుకోవచ్చు ఇది మీకు బ్యాంకుల్లో లోన్ రూపంలో అయితే ఇస్తారు సో ఈ లోన్లు మీరు ప్రతీ నెల ఈఎంఐల ద్వారా అయితే కట్టుకోవచ్చు మీకు ఏదైతే బ్యాంకులు ఇంట్రెస్ట్లు వేస్తాయో సో ఆ ఇంట్రెస్ట్లు అనేది కూడా ఉంటుందండి బట్ మీకు మన కేంద్ర ప్రభుత్వం వడ్డీ అంతా పూర్తిగా మాఫీ చేయరండి సో కొద్దిగా మాఫీ చేసి మీ అకౌంట్లో అయితే వేస్తారు అది ఎప్పుడు వేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను సో మీరు లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐల రూపంలో అయితే ఈఎంఐ అయితే కడుతూ ఉండాలి మీరు ఒక పదివేల రూపాయలు తీసుకొని ఒక సంవత్సరం పాటు దాన్ని పెట్టుకున్నారనుకోండి సో మీకు ప్రతి ఆరు నెలలకు ఏడు శాతం వడ్డీ అనేది మీ అకౌంట్లో అయితే జమ చేస్తారండి ఎవరైతే మీ పర్సనల్ ఏదైతే మీ పర్సనల్ అకౌంట్ ఉంటుందో సో ఆ అకౌంట్లో ఏడు శాతం వరకు అయితే వడ్డీ ఏదైతే ఉంటుందో సో అది ఏడు వర ఏడు శాతం వరకు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది సో దాని మీద మనకు ఈరోజు పేపర్లో అయితే ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూద్దాము తర్వాత మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం గురించి అయితే కూడా మాట్లాడుకుందాము సో వీధి వ్యాపారులకు పదివేల రూపాయలు ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం కింద అయితే ఆవిష్కరణ సో నేను ముందుగా చెప్పిన విధంగానే పదివేల రూపాయలు ఇస్తారండి ఈ పదివేల రూపాయలు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే ఒక నిధి ఉంది సో ఆ నిధి కింద అయితే ఇస్తారు సో మనకు మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు అయితే ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ పథకం అనేది అమలు అవుతుందని చెప్పారు సో మీరు వడ్డీ చెల్లించినా దానికి ఏడు శాతం వరకు అయితే రాయితీ అనేది లభిస్తుంది మీరు ఎంతైతే వడ్డీ చెల్లిస్తారో దాంట్లో మీకు ఏడు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఈ పథకం మార్చి రెండు వేల ఇరవై వరకు అయితే అమల్లో అయితే ఉంటుంది సో మీరు ఒకవేళ కట్టి మళ్ళీ కావాలనుకున్నా తీసుకోవచ్చు సో ఎవరైతే వ్యాపారులు తీసుకోవాలనుకుంటున్నారో మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి ఈ పథకం గురించి చెప్పండి సో వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు మీ దగ్గర నుండి కావాల్సిన ఐడి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీకు వెంటనే లోన్స్ అనేది శాంక్షన్ చేస్తారు ఇది వితిన్ టూ డేస్ లో వేయాలని ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో మీ అందరికీ రెండు రోజుల్లో మీకు కావాల్సిన పదివేలు అయితే వస్తుంది సో ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఆర్థికంగా చితికిపోయారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుందండి సో ఈ పథకానికి చాలా మంది అయితే యూస్ చేసుకోండి సో మీకు ఏడు శాతం అంటే ప్రతి బ్యాంకు మనకు ఇచ్చే వడ్డీ ఎనిమిది నుండి పది శాతం అయితే ఉంటుందండి సో ఏడు శాతం వరకు మీకు రాయితీ అనేది వచ్చిందంటే మీకు దాదాపు పావలా కన్నా వడ్డీ తక్కువే పడుతుందండి కాబట్టి వీలైనంత వరకు యూస్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జగనన్న చేదోడు అనే పథకం అయితే తీసుకొని వచ్చారు సో ఈ పథకం ద్వారా వీధి వ్యాపారస్తులందరికీ సున్నా వడ్డీ కింద సున్నా వడ్డీతో పాటు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు సో మీకు దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే చూపిస్తాను సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జగనన్న తోడు హ్యాకర్స్ కు సంబంధించి అక్టోబర్ లో ఆర్థిక సాయం చేస్తాం చిరు వ్యాపారులకు జగనన్న తోడు అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఇస్తాం వారికి వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే పదివేల రూపాయలను చొప్పులు చొప్పున అయితే మంజూరు చేసి చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి అయితే మేలు అయితే జరుగుతుంది సో మనకు జగనన్న చేదోడు కింద అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సర్వే అయితే స్టార్ట్ చేశారు సో వాలంటీర్లు ఇంటింటికి సర్వే చేసి ఎవరైతే వీధి వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో సో కార్డు జనరేట్ చేయడానికి సర్వే అయితే చేస్తున్నారు సో ఈ సర్వే అనేది కంప్లీట్ అవగానే మీకు కార్డ్స్ అనేది వస్తాయి సో ఆ ఐడి కార్డ్స్ చూపించి మీరు లోన్ అనేది తీసుకోవచ్చు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్